వచ్చే 50 సంవత్సరాల్లో ఇవి ఖచ్చితంగా జరుగుతాయి. విశ్వం కాన్స్టెంట్ గా కదులుతూనే ఉంటుంది. తర్వాతి 50 సంవత్సరాల్లో మిమ్మల్ని ఆశ్చర్యపరిచే అనేక ఆస్ట్రోనామికల్ వింతలు జరుగుతాయి. అటు గ్రహాల కలయిక నుండి కళ్ళు మినిమిట్లు గొలిపే మీటియార్ షవర్స్ వరకు చూడాల్సినవి చాలానే ఉన్నాయి. సో సిట్ బ్యాక్, రిలాక్స్, ఎంజాయ్ అండ్ వాచ్ ది వీడియో టిల్ ది ఎండ్. ప్లానిటరీ అలైన్మెంట్ అంటే సోలార్ సిస్టమ్ లో ఉన్న గ్రహాలన్నీ సింగిల్ లైన్ మీదకు రావటం. హోల్డ్ ఆన్, 2040లో గ్రహాలన్నీ అలైన్ అవ్వటం కరెక్ట్, బట్ సినిమాల్లో చూపించినట్టుగా అవి స్ట్రైట్ లైన్ మీదకు రావు. ప్లానిటరీ అలైన్మెంట్ అంటే అసలు అర్థమే వేరు. అయితే భూమి పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని గ్రహాలు దగ్గరికి వస్తాయి. దీన్నే కంజంక్షన్ అంటారు. కానీ ఇలా ఎందుకు జరుగుతుంది? ప్రతి సంవత్సరంలా కాకుండా 2040 లాంటి రేర్ సంవత్సరాల్లోనే ప్లానిటరీ అలైన్మెంట్ ఎందుకు జరుగుతుంది? సూర్యుడి నుండి ఒక్కో గ్రహం ఒక్కో దూరంలో ఉంటుంది. భూమి సూర్యుడికి 150 మిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటే, సోలార్ సిస్టంలో అతి దూరమైన గ్రహం అయిన నెప్ట్యూన్ సూర్యుడి నుండి ఏకంగా 4.5 బిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అంటే భూమి సూర్యుడి మధ్య దూరం కంటే 30 రెట్లు ఎక్కువ. సూర్యుడి నుండి ఎంత దూరంగా ఉంటే దాని చుట్టూ తిరగడానికి అంత ఎక్కువ టైం పడుతుంది. సో భూమికి 360 రోజులు పడితే నెప్ట్యూన్ కి ఏకంగా 165 సంవత్సరాలు పడుతుంది. అందువల్ల భూమి నుండి కనపడే ఆకాశంలో గ్రహాల అలైన్మెంట్ చాలా రేర్ గా జరుగుతుంది. ఇలా జరిగినప్పుడు చాలా మతాల్లో అనేక శకునాల గురించి చెప్తారు. ఇప్పుడంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ వల్ల ప్లానిటరీ అలైన్మెంట్స్ లాంటి అంతరిక్ష వింతల్ని ప్రిడిక్ట్ చేయగలుగుతున్నాం. బట్ 100 సంవత్సరాల క్రితం భారతదేశం, మాయన్స్, బాబిలోనియన్ ఖగోళ శాస్త్రవేత్తలు ఈ ఆస్ట్రోనామికల్ వింతల్ని రికార్డ్ చేశారు. అయితే టెలిస్కోప్స్ లేని రోజుల్లో ఇది ఎలా సాధ్యపడింది? ఏమో మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. అయితే స్పేస్ మిషన్స్ లో వాడే టెక్నాలజీని సరిచేయడానికి ఇలాంటి ఆస్ట్రోనామికల్ వింతలు ఉపయోగపడతాయి. అంటే శాటిలైట్స్ లో వాడే అటామిక్ క్లాక్స్ లో టైం సెట్ చేయడం లేదా అంతరిక్షంలో వేరే ప్రదేశాన్ని చూడడానికి టెలిస్కోప్స్ ని తిప్పడం లాంటి చర్యల్ని ప్లానిటరీ అలైన్మెంట్ లాంటివి జరిగినప్పుడు చేస్తారు. ఎందుకంటే అవి టైం టు టైం జరుగుతాయి. దీనికి ఎగ్జాంపులే 1970 నుండి 80ల మధ్య వోయేజర్2 చేసిన మిషన్. ఈ టైంలో సోలార్ సిస్టమ్ బయటి ప్రాంతాల్లో ఉండే గ్రహాలన్నీ సూర్యుడికి ఒక సైడ్ వచ్చేశాయి. సో వోయేజర్2 ఈజీగా వీటిని చూడగలిగింది. ప్లస్ వాటి గ్రావిటీని ఉపయోగించుకుని తక్కువ ఫ్యూయల్ ఖర్చు చేసి ప్లూటో దాటి వెళ్ళింది. జనవరి 2024లో మార్స్, వీనస్ అండ్ మెర్క్యూరీ మధ్య చెప్పుకోదగ్గ అలైన్మెంట్ జరిగింది. 2040లో మెర్క్యూరీ, వీనస్, మార్స్, జూపిటర్, సాటర్న్ మధ్య అలైన్మెంట్ జరిగి నెలవంక పక్కన కనబడతాయి. ఆగస్టు 30-31 మధ్యన 2023లో చాలా అరుదైన సెలెస్టియల్ ఈవెంట్ అయిన సూపర్ బ్లూ మూన్ జరిగింది. అయితే సూపర్ బ్లూ మూన్ అంటే ఏంటి? చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతాడు, కానీ రౌండ్ గా కాదు, ఒక గుడ్డు షేప్ లో తిరుగుతాడు. దీన్నే ఎలిప్టికల్ ఆర్బిట్ అంటారు. ఇందులో భూమి మధ్యలో కాకుండా ఒక సైడ్ కి ఉంటుంది. సో వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఆర్బిట్ లో భూమికి దూరమైన పాయింట్ ఉంటుంది, దగ్గరగా ఉన్న పాయింట్ కూడా ఉంటుంది. సో చంద్రుడు ఈ దగ్గర పాయింట్ కి వచ్చినప్పుడు భూమి మీద ఉన్న మనకి పెద్దగా కాంతివంతంగా కనబడతాడు. నార్మల్ కంటే సూర్యుడు 4% ఎక్కువ కాంతివంతంగా కనబడతాడు. ట్రెడిషనల్ గా చెప్పాలంటే ఒకే నెలలో 2 ఫుల్ మూన్స్ అంటే పౌర్ణములు జరగడాన్ని బ్లూ మూన్ అంటారు. ఇది 2-3 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఎందుకంటే చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి 29.5 రోజులు పడితే మన నెలలు 30 లేదా 31 రోజులు ఉంటాయి కదా. ఈ టైం డిఫరెన్స్ వల్లే 2 లేదా 3 సంవత్సరాలు తేడా. అయితే బ్లూ మూన్ అన్నంత మాత్రాన చంద్రుడు బ్లూ రంగులోకి మారిపోడు. అయితే కొన్ని వాతావరణ కారణాల వల్ల కాంతి స్కాటర్ అయ్యి చంద్రుడు బ్లూ కలర్ లో కనబడతాడు. అయితే సూపర్ బ్లూ మూన్ ఒక అరుదైన సంఘటన. ఇక్కడ సూపర్ అనే పదం చంద్రుడి యొక్క సైజ్ తేడాల వల్ల వస్తుంది, కానీ ఆ సైజ్ తేడా మామూలు కంటికి కనపడదు. సూపర్ మూన్ సంవత్సరానికి 3 లేదా 4 సార్లు జరుగుతుంది. అంటే టోటల్ పౌర్ణముల్లో 25% అన్నమాట. ఇక బ్లూ మూన్స్ అయితే చాలా అరుదు. అంటే టోటల్ పౌర్ణముల్లో ఓన్లీ 3% బ్లూ మూన్స్ అవుతాయి. అయితే 2023లో జరిగిన సూపర్ బ్లూ మూన్ ఇంకా రేర్. అది 10 సంవత్సరాలకు ఒకసారే జరుగుతుంది. సో నెక్స్ట్ టైం జరిగేది జనవరి లేదా మార్చ్ 2037లోనే. హలో ఫ్రెండ్స్, మీరు ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. 2028లో పెరిసెట్ మీటియార్ షవర్ ఆకాశాన్ని కమ్మేస్తుంది. 1826లో కనిపెట్టబడిన స్విఫ్ట్ టటిల్ అనే కామెట్ తో ఈ మీటియార్ షవర్ లింక్ అయి ఉంది. 19వ శతాబ్దంలో జియోవాని షియాపరెల్లి స్విఫ్ట్ టటిల్ కామెట్ మరియు పెరిసిడ్ మీటియార్ షవర్ మధ్య లింక్ ఉందని కనిపెట్టాడు. ప్రతి సంవత్సరం జులై నుండి ఆగస్ట్ మధ్యలో భూమి స్విఫ్ట్ టటిల్ వదిలేసిన దుమ్ము రాళ్ల నుండి పాస్ అవుతుంది. ఈ సమయంలో ఈ రాళ్లు భూమి వాతావరణంలో ఉన్న గాలికి తగిలి రాపిడికి గురయ్యి కాలిపోతాయి. ఈ కాలిన రాళ్లు అందమైన కాంతి గీతల్లా కనబడతాయి. 1990లో పెరిసిడ్ మీటియార్ షవర్ యొక్క యాక్టివిటీ పెరిగిందని ఆస్ట్రానమర్స్ గుర్తించారు. ఇలా ఎందుకు జరిగింది? స్విఫ్ట్ టటిల్ కామెట్ సూర్యుడు
సూర్యుడికి దగ్గరికి వచ్చినప్పుడు వేడి వల్ల ఎక్కువ పదార్థాన్ని విడుదల చేస్తుంది. ఈ పదార్థంలో ఇంకా పెద్ద పెద్ద రాళ్లు ఉన్నాయి. భూమి వాతావరణంలోకి రాగానే ఇవి ఇంకా బాగా మండి ఎక్కువ కాంతిని వదులుతాయి. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు దీని యాక్టివిటీ తగ్గుతూ వచ్చింది. బట్ 2028లో మళ్లీ కాంతివంతంగా కనపడే అవకాశం ఉంది. అయితే ఎస్కో లిటినెన్ అనే ఫిన్లాండ్ దేశపు ఆస్ట్రానమర్ ప్రకారం 1479లో కామెట్ స్విఫ్ట్ టటిల్ వదిలేసిన గట్టి దుమ్ము అండ్ రాళ్ల నుండి 2028లో భూమి పాస్ అవుతుంది. ఇదొక మీటియార్ తుఫాన్ ని సృష్టిస్తుంది. అంటే గంటకి 20 లేదా 30 మీటియార్స్ కనపడేది కాస్త 1000 మీటియార్స్ వరకు కనపడచ్చు. అయితే 12 ఈస్టర్న్ టైమ్ అయిన రాత్రి 1:30కి యునైటెడ్ స్టేట్స్ లో పెరిసిడ్ మీటియార్ షవర్ ని చూడొచ్చు. జూపిటర్ నుండి వచ్చే గ్రావిటీ ఈ మీటియార్ షవర్ ని ఇంకా తీవ్రతరం చేసే అవకాశం ఉంది. డిసెంబర్ 2020లో ఆస్ట్రానమర్స్ ఒక అద్భుతమైన ఆస్ట్రానామికల్ ఈవెంట్ ని చూశారు. దీన్నే గ్రేట్ కంజంక్షన్ అన్నారు. అంటే రాత్రి ఆకాశంలో జూపిటర్ అండ్ సాటర్న్ చాలా దగ్గరికి వచ్చాయి. ఇది 400 సంవత్సరాల క్రితం కూడా జరిగింది. అలానే 800 సంవత్సరాల క్రితం సేమ్ ఇదే ఈవెంట్ జరిగినట్టు రికార్డ్స్ చెప్తున్నాయి. అందుకే దీనికి ఒక పేరు కూడా పెట్టారు, అదే క్రిస్మస్ స్టార్. ఇది రాత్రి ఆకాశంలో డిసెంబర్ 21న పీక్ స్టేజ్ లో కనపడింది. ఈ టైంలో జూపిటర్ అండ్ సాటర్న్ మధ్య 10 డిగ్రీస్ దూరమే ఉంది. అంటే రాత్రి ఆకాశంలో వీటి మధ్య చిటికెడు వేలంత దూరం మాత్రమే ఉంటుంది. అసలు ఈ గ్రేట్ కంజంక్షన్ ఎందుకు జరుగుతుంది? సూర్యుడి చుట్టూ ఒక గ్రహం తిరిగే దారిని ఆర్బిటల్ పాత్ అంటారు. గ్రేట్ కంజంక్షన్ సమయంలో జూపిటర్ మరియు సాటర్న్ ఆర్బిటల్ మార్గాలు ఎలైన్ అవుతాయి, అంటే సమానంగా వస్తాయి. ఆ టైంలో వీటి మధ్య చాలా దూరం ఉంటుంది, బట్ భూమి మీద నుంచొని చూస్తే చాలా దగ్గరగా కనబడతాయి. ఇలాంటి కంజంక్షన్స్ అంత అరుదు కాదు. ప్రతి 20 సంవత్సరాలకొకసారి గ్రహాల అమరిక వల్ల ఇలా జరుగుతాయి. సో తర్వాత ఎప్పుడు జరుగుతుంది? మళ్లీ 2040లోనే జూపిటర్ అండ్ సాటర్న్ మధ్య అలైన్మెంట్ ని చూడగలం. అప్పుడు ఈ రెండు గ్రహాల మధ్య 2 చంద్రుళ్లంత గ్యాప్ ఉంటుంది. 2045లో వచ్చే సంపూర్ణ సూర్యగ్రహణాన్ని గ్రేటెస్ట్ అమెరికన్ ఎక్లిప్స్ అంటారు. ఎందుకంటే ఈ సూర్యగ్రహణం మొత్తంగా 6 నిమిషాల 4 సెకండ్స్ పాటు కనబడుతుంది. ఆగస్టు 12, 2045లో జరిగే ఈ గ్రహణం మొత్తం 12 అమెరికన్ రాష్ట్రాలని కవర్ చేస్తుంది. ఫ్లోరిడా నుండి మొదలయ్యి కాలిఫోర్నియా, నెవాడా, యూటా, కొలరాడో లాంటి రాష్ట్రాలని కవర్ చేసి సెంట్రల్ అమెరికా వైపు వెళ్తుంది. ఇన్ని స్టేట్స్ మధ్యలో నుండి వెళ్తుంది కాబట్టి ఈ ఆస్ట్రానామికల్ వింతని చూడ్డానికి ఎక్కడికో మారుమూల ప్రాంతానికి వెళ్లాల్సిన అవసరం లేదు. మేజర్ సిటీస్ అయిన రెనో, సాల్ట్ లేక్ సిటీ, కొలరాడో స్ప్రింగ్స్, మయామి, అలానే ఐకానిక్ ల్యాండ్ మార్క్స్ అయిన ఆర్లాండోలోని డిస్నీ వరల్డ్, ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుండి ఈ టోటల్ సోలార్ ఎక్లిప్స్ ని చూడొచ్చు. అయితే చంద్రుడు సూర్యుడికి అడ్డం వచ్చినప్పుడు పడే నీడ సైజ్ వచ్చేసరికి ఈసారి 511.7 కిలోమీటర్స్ ఉంటుంది. దీంతో పోల్చుకుంటే 2024లో వచ్చిన గ్రహణం సైజ్ కేవలం 185 కిలోమీటర్సే. నీడ అంత ఎక్కువ సైజ్ ఉండటం వల్ల కాలిఫోర్నియాలో మౌంట్ సాస్టా అండ్ ఫ్లోరిడాలోని పోర్ట్ సెయింట్ లూసీలో గ్రహణం ఎక్కువసేపు కనబడుతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ ఫ్యాక్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ వల్లే ఈ ఛానల్ ముందుకు కదులుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ యువర్ ఫ్యాంటమ్ సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.